నిర్వాసనకు సంబంధించిన ఒక పత్రం అంటుండే 20 సంవత్సరాల క్రితమే పెద్దల ఆఫీసర్ అయిన శంకర్ గారిని ప్రశ్న చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నాం కానీ ప్రాజెక్టులో లాభపడేదేమో నష్టపడలేదు. నష్టపడే వాళ్ళు పేదలు, భూమి కొనుక్కుతున్న వాళ్ళు. ప్రాజెక్టు కింది భాగంలో వాళ్ళకి ఎక్కడా వ్యవసాయం లేదు. దాని వాళ్ళకి లాభం రావడం లేదు. కాబట్టి ఆ లాభంలో మీరు కొంత శాతం ఇవ్వాలని తనకు ప్రపోజల్ పెట్టాడు. 20 లక్షలు దాన్ని అప్పటి మంత్రివర్గం ఆమోదించలేదు. మేము దాదాపుగా 30-35 సంవత్సరాలుగా మొత్తం ప్రాజెక్టులో నిర్వాసులు, అది గవర్నమెంట్ ఏరియా కావచ్చు, పోలవరం ఏరియా కావచ్చు, అట్లాగే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, దాంట్లో చాలా సూక్ష్మ స్థాయిలో పనిచేస్తాం. గ్రామాల్లో పడుకున్నాం, ప్రజలతో కలిసాం. శంషాబాద్లో అయితే అసలు ఎయిర్పోర్ట్ కావాల్సింది 1500 ఎకరాలు అయితే వాళ్ళు 500 పైన రిహాబిలిటేషన్ చేశారు. 4 గ్రామాలు పూర్తిగా పోయినాయి. చాలా అందమైన గ్రామాలు, చాలా చిన్న గ్రామాలు. ఎంత అందమైన గ్రామాలంటే వాళ్ళు పూలు పండిస్తారు, గులాబ్ పూలు, మల్లెపూలు, అట్లాగే కనకాంబరాలు. వాళ్ళకుండే సౌకర్యం ఏంటంటే పొద్దున్న 6 గంటలకి పూలు తెచ్చితే ఊళ్ళో ఒక బస్సు వస్తుంది. ఆ పూల బస్సులో ఒక చిక్కి వేసి పంపిస్తారు. అది ఇక్కడ హైదరాబాద్ తర్వాత ఆ సైడు అదే డ్రైవర్ తోటి ఆ చిక్కి కరెక్ట్ డబ్బులు ఇచ్చి పంపిస్తారు. ఇంత సౌలభ్యం అన్నీ అవైపోయినా. మేము పనిచేసిన గ్రామంలోనే 9 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అదే గ్రామం దగ్గర గలవకూడనే గ్రామంలో దాదాపు 30 మంది ఒంటరి స్త్రీలకు బతుకుతున్నారంటే మేము అడుగుతాము, నువ్వు బతుకుతున్నాయి ఇక్కడ గులాబు తప్పితే 16 రూపాయలు ఇస్తారు, ఏమీ అవసరం లేదు, నేను హాయిగా ఉన్నాం అన్నారు. వాళ్ళ మీద మేము చేతులు ప్రయత్నం చేసినాం. అదొకే డిమాండ్షన్ అయిపోయింది. గ్రామాలు అప్పై చేసుకుని పెట్టారు. వాళ్ళందరూ చిల్లాచర అయినారు. నేను బాలగోపాల మేము మేమేదారు పోతే ఛాయరావడం అడిగితే ఒక ఆవిడ వచ్చి పల్లీ అనుకుందని వచ్చి నమస్తే సార్ బాగున్నారా అండి ఎవరో ఉన్నావు అంటే నేను గలవకూడదు సార్, మీరు రాలేదా, చాలా మంది వెళ్ళిపోయినా సార్, ఏం చేయాలి వచ్చి అనుకుంటున్నా పల్లీ. ఇది పరిస్థితి, ఈ పరిస్థితి ఇప్పటికే ఉంది. సిపిఎం రాష్ట్రంలో ఏం జరిగింది, త్రిపురలో ఏం జరిగింది, కేరళలో ఏం జరిగింది, ఇప్పుడు ప్రజల ఆకాంక్షతలో వచ్చిన ఈ తెలంగాణలో కూడా ఇదే జరుగుతుంది. ఇంకా నిర్వాసిత రిగ్లేష్ ఇది మొదలు కాకపోతే మేము కొంత ఇక్కడ నించుకెళ్ళే ప్రయత్నం చేశాం. పోతున్న మధ్యలోనే మినిస్టర్ గారు ఫోన్, మీరు పోతున్నారట మినిస్టర్ గారు ఫోన్, మీరు పోతున్నారట తెలంగాణకు ఉద్యోగాలంట, తెలంగాణ యువత అంతా ఎంతవంతో ఉన్నారు, మీరు హక్కులు ఇచ్చి మాట్లాడుతూ సహకరించి తల్లి అంటే ప్రభుత్వం హక్కులు అనే విషయం మాట్లాడుతుంది అంత స్పష్టంగా జరుగుతుంది. ఇది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఉద్యమాలు ఏమంటే ఉన్నాయి, మల్లెసాగర్ ఉద్యమం చూస్తాం, అట్లాగే ఉచ్చల్లో ఉద్యమం ఉంది, మేము తిరుగుతున్న క్రమంలో ఈ హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళే ఈ 4 లేన్ నిర్మించినప్పుడు నిర్వాస కుటుంబం వచ్చింది శ్రీనివాస్ అని భోగి ఉంటారు. ఆయన ఇప్పటివరకు రిహాబిలిటేషన్ రాలేదు, ఏదో ఆర్డర్ పట్టుకుని తిరుగుతూనే ఉన్నాడు. జిల్లా కలెక్టర్ని కలిసినాం, బడ్జెట్ చేశారన్నాడు, చాలా వచ్చిందన్నమాట. అలా ఇప్పుడు మళ్ళా కొన్ని వస్తున్నాడు. మళ్ళీ ఆ ప్రాంతంలో అక్విజిషన్ కాకండి, అది సెంట్రల్ యాక్ట్ ప్రకారం జరుగుతుంది. ఆ సెంట్రల్ యాక్ట్ చాలా పాతది, ఈ నేషనల్ హైవే యాక్ట్ చాలా పాత, దాని ప్రకారం జరుగుతుంది. ఆ రైతులంతా చాలా అన్యాయానికి గురి కాబోతున్నారు. ఇది పరిస్థితి. ఈ పరిస్థితిలో చట్టపరమైన అంశాల నుంచి మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం, ప్రజలకు విషయాలు చెప్తూనే ఉన్నాం, సమీకరణ చేస్తూనే ఉన్నాం, కానీ ప్రభుత్వాలు వినడానికి సిద్ధంగా లేవు. అయితే ఏం చేయాలన్నా, నిరాశ విషయంలో గోదామా అవసరం లేదు, ఎందుకంటే మాకు అక్కడక్కడ చిన్న చిన్న విజయాలు కనబడుతున్నాయి. స్టేజ్ విషయంలో ఏమైందో మనం చూస్తున్నాం, స్టేజ్ని రద్దుపరిచేస్తున్నారు, ఆ పూలు అట్లాగే ఉన్నాయి. మేము తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాగానే ప్రభుత్వాన్ని కలుస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలో 54 సెజులు ఉన్నాయి, దాంట్లో 14 రోజులు మాత్రమే ఫ్యాక్టరీ పెట్టినారు. ఇంకా తక్కిన సెజులు వాడుకోవచ్చు కదా, మీరు కొత్త పూలని ఇంకా ఆలోచిస్తున్నాను. దేవాలయ భూముల సంఖ్య తగినాం, ఇనా భూముల సంఖ్య తగినాం, ఇవన్నీ ఎక్కడ తీసుకుంటే మనకు కొత్తగా భూసేకరణ అవసరం లేదని చెప్పినాం. అయినప్పటికీ ప్రభుత్వం ఎందుకో సిద్ధంగా లేదు. అందువల్ల
తప్పకుండా ఈ విషయంలో ప్రజల అభిప్రాయం స్వీకరించాలా, ప్రజల గొంతులతో ప్రజలతో పాటు జేఏసీ రాజ్ కోసం మాట్లాడాలా? అంత మాట్లాడి గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీసినప్పుడు మాత్రమే వారికి న్యాయం జరుగుతుంది. ఇక్కడ ముందు చెప్పినట్టుగా మరి ఏం మాట్లాడినా తెలంగాణను వ్యతిరేకిస్తున్నాం. ఇంకొక వైపు మేము మొదట్లో తెలంగాణ రాగానే కొన్ని విషయం మాట్లాడి ప్రయత్నించినప్పుడు మీ మాటల వల్ల ఆంధ్ర పెత్తందారులకి అలసి దొరుకుతుందని అన్నారు. చాలా అన్యాయమైన వాదన చేస్తున్నారు. ఇది వాళ్ళు కావాలని చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం అంతా అన్ని సంఘాలు ఐక్యంగా ఉండాలా? మనం అడిగేది ఒకటే, మనిషి సుఖంగా జీవించాలా, మెరుగైన జీవితం జీవించాలా? తెలంగాణ తెచ్చుకున్నదే మనం అందుకోసం. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద క్రాంతికారి క్యాప్టెన్ని మనం దేశం ఇక్కడి నుంచి పంపించేసాం. మన వాళ్ళని క్యాప్టెన్స్ కావడం మనం సహించలేము. కాబట్టి ప్రజల కోసం మనం పనిచేయవలసింది జేసీ లాంటి సంస్థకి ఒక మానవీయత ఎప్పుడు సహకారం అందిస్తుంది. మేము మీకు ప్రస్తావం చెప్తూ అక్కడ అవకాశం చెందుతూ నమస్కారం. థ్యాంక్ యూ.